దేశ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ రెండు దొందు దొందేనంటూ దుయ్యబట్టారు ఆయన. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి పాటిస్తున్నారని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు. అంతేకాదు, దేశంలో త్వరలో ప్రత్యామ్నాయ వేదిక తెరపైకి వస్తుందన్నారు కేసీఆర్. అవసరమైతే కొత్త ఫ్రంట్కు తానే నాయకత్వం వహిస్తానన్నారు తెలంగాణ సీఎం. ఇంతకీ కేసీఆర్ మనసులో ఉన్నదేమిటి? కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి గారినో లేకపోతే మరొకరినో నేను తూలనాడిన వ్యక్తిగతంగా అన్నారు మాట్లాడుతున్నారు, అది 100% శుద్ధ తప్పు. ఐఎమ్ కండెమింగ్ ఇట్. లేని దానిని ఉన్నట్టుగా చిత్రీకరించి నేను అనని దాన్ని నేను అనలే. నేను కూడా టేప్ తెప్పించుకొని చూసి నేను నిజంగా నేను తమ టంగ్ స్లిప్ ఉందా అని చూసిన నేను ఏమి రా అని చెప్పి నేను ప్రధానమంత్రి గారికి అని చెప్పి మోదీ గారికి అని చెప్పి నేను స్పష్టంగా దాన్ని గాడికి అన్నాను మాట్లాడుతున్నాను. ఇక వాళ్ళ కర్మ నేనేం చేయలేను. ప్రధానమంత్రిని మేమే కించపరచుకుంటామంటే మీ కర్మ తప్ప మేమేం చేయగలిగింది లేదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఇంకో జోకు, పెద్ద జోకు. జోక్ ఏంటంటే ఈ మధ్య అవార్డు కొత్తగా ఇంటును ఆమె నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇక నుంచి తెలంగాణ మీద దృష్టి సారిస్తాం ఇవ్వలు వద్దన్నారు ఆయన, నాకు అర్థం కాదు. ఆగబట్టినారు ఇప్పటిదాకా ఇవ్వలు ఆగబట్టినట ఇవ్వరు బతిమాలినట దృష్టి రోజు సారించుకొని గంట గంటకు సారించు వద్దంటున్నా. మోస్ట్ వెల్కమ్. మేమేమైనా ఫ్రీగా గెలిచేది ఉన్నా అదే నాకు అర్థం కాదు. మేము కూడా పోటీ చేసి గెలవాలి కదా. 6.5 lakh శాంపిల్స్ తీస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒక దానిలో 106 గెలుస్తామని వచ్చింది, ఇంకో దానిలో 103 గెలుస్తామని వచ్చింది. నేనేం చేయాలి దానికి? ఇప్పుడు ఒక ఆయన నేను సన్యాసం తీసుకుంటాను, నువ్వు సన్యాసం తీసుకుంటే మాకేంది, తీసుకోకపోతే మాకేంది? ఈ సన్యాసాలు తీసుకున్నప్పుడు రాజకీయాలు కొత్త కథ అయిపోయింది. గడ్డాలు పెంచుడు, సన్యాసాలు తీసుకున్నాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఫేషన్ నాకైతే అర్థమవుతలేదు. నువ్వు గడ్డం పెంచుకున్నట్టుతో నువ్వు సన్యాసం తీసుకున్నట్టుతో రాజకీయాలు ఉంటాయండి నాకు అర్థం కాదు. రాజకీయాలు విచ్ వే పీపుల్ ఆర్ కన్సర్న్. బీజేపీ అనే పార్టీ ఉన్నదండి తెలంగాణలో. పెద్ద జోకులు కాపు లక్ష్మణ్ మాట్లాడతాడు అప్పుడు పెద్ద జోకులు. మేమే ప్రత్యామ్నాయమే. అది వరంగల్ బై ఎలక్షన్లో, దయాకర్ గారి ఎలక్షన్లో పాపం అమెరికాలో డాక్టర్ని పట్టుకొచ్చి పెట్టింది బీజేపీ క్యాండిడేట్, దేవయ్య గారిని పెట్టిండ్రు. మాకు 460,000 ఒక పైసలు మేయాట వచ్చింది. దట్ ఈస్ వాట్ ఇస్ బీజేపీ తెలంగాణ. ఆ బీజేపీ పార్టీని ఇక్కడ మేము పెద్ద రాజకీయ పార్టీ కింద పరిగణించాం, పెద్ద జోక్ కింద తీసుకుంటాం. ఏదో తనలాడుతురు పాపం నడవని. జిహెచ్ఎంసీ ఎన్నికలు చూడలేదండి? మేము పలగదీత్తం పొడుతాం పెద్ద మా అంతా ఇది లేరంటే ఎన్ని ఎన్నికలు చెప్తామండి? ఒకటి చూస్తామా? ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే పాపం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళకి మెంటల్ కేసు ఉంది వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఫ్రస్ట్రేట్ అయిపోయింది వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ ప్రజలకున్నట్టు భావించుకొని పిచ్చి ప్లేయర్ తీసుకుంటూ పోతా ఉన్నారు పాపం. నేను కూడా అనుకున్నాను నిజంగానే మా మీద కోపం ఉంటే బయటపడితే ఈ సంగతి కొంత మేము రెక్టిఫై చేసుకోవచ్చు అని బస్ యాత్ర అనేది గొప్ప జరుగుతుంది అనుకున్నాను నేను. ఇక మీరు కూడా చూస్తాను, మేము కూడా చూస్తాను. పేద బస్ యాత్ర కొండన మూర అని చెప్తే 5-6 వేలు దాటలేదు. అది ఈయన వీళ్ళు ఎంబడిపోయిన వాళ్ళే సగం మంది ఉంటారు. అందరికీ రహస్యం అది. ప్రజలకు ప్రత్యక్ష అనుభవంలో ఉంటాయి. మిషన్ భగీరథ వస్తుంది, ప్రతి ఇంటికి నల్లా వస్తుంది. నాకే వచ్చాను నల్లా, నాకు నువ్వు చెప్పాను స్టోరీ ఒకటి. 24 hours పవర్ వస్తుంది, నాకే వచ్చాను, నా బాయికాడికి వచ్చాను, నా ఇంటికి వచ్చాను, నాకు నువ్వు కథ చెప్పాను. నా ఎవరు చెప్పే అక్కర్లేదు. కళ్యాణ లక్ష్మి వచ్చాయి, నాకే వచ్చే కేసీఆర్ కిట్ వచ్చాను, నా చేతికే వచ్చాను, నా బిడ్డకి నేను దోమతర పెట్టుకుంటాను, నువ్వు నాకు చెప్పాను స్టోరీ. అంటే మా ప్రతి విషయం కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెడితే మా పిల్లగాడికి చదువుకునే, మా అమ్మాయి చదువుకునే. టీఆర్ఎస్ డిజైన్ చేసిన ప్రతి స్కీమ్ కూడా ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది. నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్న వాళ్ళు ఎన్ని సర్కస్ స్పీచ్లు చేసినా కాంగ్రెస్ పార్టీ 10 seats దాటది 2019లో. ఐ విల్ ఛాలెంజ్ ఇట్. అవి కూడా మేము పట్టించుకోకపోతేనే అటుంది వాతావరణం. దానికి ఎవరేం చేయాలా? బీజేపీ మొత్తమే గల్లంతే పరిస్థితి. ఇలా ఇప్పుడు ఉన్న సీట్లు వస్తే చాలా పెద్ద ఒక్కటి కూడా రాదు, వచ్చే అవకాశం లేదు. దట్ ఈస్ దేర్ సిచ్యువేషన్. దానికి ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంకా నేను ఏం చెప్పినా డెఫినెట్గా భారత రైతాంగం అసహనానికి గురవుతున్నది, ఇంకా వాళ్ళ ఓపికను పరీక్షించవద్దు. నేను 70 నిమిషాలు మాట్లాడినా, 70 నిమిషాల్లో 2 నిమిషాలు మాట్లాడిన దాన్ని ఉన్న గారిని పట్టుకొని గాడుని చిత్రీకరించి చొక్కాలు తెచ్చుకుంటా ఉన్నారు. మరి మిగిలిన 68 నిమిషాలు మాట్లాడలేంది, దాని సమాధానం చెప్పలేంది. ఆ ఇష్యూలు పక్కే పోయినాయి. ఇక ఆ ఇష్యూలు నేను పెట్టినా కాబట్టి వీళ్ళకి గంగవేర్లు ఎత్తి బెంబేలు ఎత్తిపోయి ఈ గాయకు. నేనేమంటున్నా అంటే ఏ ప్రత్యామ్నాయం వస్తుంది పక్కకు పెడితే, వన్ థింగ్ ఐఎమ్ షూర్,
ఒక విషయం ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. దెర్ ఇస్ ఎ సీరియస్ నీడ్. పీపుల్ హవ్ సీన్, పీపుల్ ఆర్ వెక్స్డ్ నౌ. 70 years హవ్ గాన్ బై, 70 years హ్యావ్ ఆల్రెడీ గాన్ బై. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైం, ఇట్స్ ఎ వెరీ బిగ్ టైం. అందుకోసం ఆ మార్పుకు తప్పకుండా శ్రీకారం చుట్టబడుతుంది. ఎవరు పరిపాలించారండి ఈ దేశాన్ని? హూ రూల్ దిస్ కంట్రీ? అవుట్ ఆఫ్ 70 years, 5.5 years దేర్ వర్ సమ్ కోయాలిషన్ గవర్నమెంట్స్ లైక్ చరణ్ సింగ్ గవర్నమెంట్, విపి సింగ్ గవర్నమెంట్, జనతాదళ్, మిస్టర్ మొరార్జీ దేశాయ్ వాజ్ దేర్, మిస్టర్ చంద్రశేఖర్ వాజ్ దేర్, దేవేగౌడ గారు ఆల్సో వాజ్ ఆల్సో దేర్ ఫర్ స్మాల్ టైమ్. ఆల్ పుట్ టుగెదర్ ఐ థింక్ నాట్ మోర్ దెన్ 6 years ఆర్ 6.5 years. ద ఎంటైర్ పీరియడ్ 64 years వాజ్ ఫుల్లీ రూల్డ్ బై ఈదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. వాట్ ఈస్ దేర్ ఆన్సర్ టు ద నేషన్? ఐఎమ్ డిమాండింగ్ వెరీ సీరియస్లీ. 70 సాల్ కే బాద్ ఆజ్ పీనే కే లియే పానీ నహీ హై దేశ్ మే, క్యా యే సచ్ నహీ హై? సచ్ నహీ హై, యే జూట్ హై. ఏమిటి, ఎన్ని రోజులు వింటామండి స్టోరీలు? 76 వరకు, ఐఎమ్ క్లియర్లీ టెలింగ్, 1976, యాజ్ లాంగ్ యాజ్ మావో వాజ్ అలైవ్ ఇన్ చైనా, 2 times ఫ్యామిన్ కేమ్ దేర్. కరువు వచ్చింది చైనా 2 times. మోర్ దాన్ 15 lakh పీపుల్ హవ్ డైట్ ఇన్ వన్ స్పెల్. ఇట్ వాస్ 12 lakh డెత్స్. ఇన్ అనదర్ స్పెల్ ఇట్ వాస్ 3 lakh డెత్స్. 15 లక్షల మంది చచ్చిపోయారు. చైనా ఏరియబుల్ ల్యాండ్ మనకంటే తక్కువ, అంటే వ్యవసాయ అనుకూలమైన భూమి. చైనా పాపులేషన్ మనకంటే ఎక్కువ. వితిన్ ద లాస్ట్ 24-28 years హౌ చైనా చేంజ్. అక్కడ బంగారం తింటున్నా, హిమాలయాలు వాళ్ళ అవతల వైపు, మన యువతల వైపు. నౌ చైనా సెకండ్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్టర్ అమెరికా. అమెరికా బడ్జెట్ 3 lakh trillion crores ఉంది, 3 lakh and above. చైనా బడ్జెట్ 2 lakh trillion crores ఉంది. విదేశీ మారక నిల్వలు, ఫారిన్ ఎక్స్చేంజ్, చైనా ఇస్ నంబర్ వన్ ఇన్ ద వరల్డ్. హౌ కమ్? అక్కడ ఉన్న మనుషులే, అది ఏషియన్ కాంటినెంటే. అవసరమైన చట్టాలు పెట్టుకున్నారు, అవసరమైన మార్పులు తెచ్చుకున్నారు. 25-30 ఏళ్లలో ఇంత ప్రబలమైనటువంటి శక్తిగా బలపడరు ఇలా, మనకు సాధ్యం కాదా? మన మనుషులం లేమా? కాబట్టి దేశంలో డెప్పకుండా డెఫినెట్గా అది ఈ ఇంతకుముందున్న రొటీన్ లాంగ్వేజ్లో 3rd front అని మాట్లాడుతున్నారు. ఏమొస్తుందో ఎవరికి, టైం విల్ టెల్. బట్ 100% దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ దిస్ కంట్రీ. ఐ స్టాండ్ బై ఇట్ బికాస్ నో క్వాలిటేటివ్ చేంజ్ కుడ్ బి సీన్ బై ద పీపుల్ ఆఫ్టర్ 70 years ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ డెమోక్రసీ. 70 సంవత్సరాల ప్రజాస్వామిక ఎక్సర్సైజ్ తర్వాత గుణాత్మకమైన మార్పు ఈ దేశంలో వస్తలేదు. దేశంలో ఇప్పుడు క్వశ్చన్ ఉందండి, కాంగ్రెస్ పోయింది, బీజేపీ వచ్చింది, ఏం మార్పు వచ్చిందండి? ఏం జరిగిందండి? పెద్ద పెద్ద మాటలు మాట రైతులు ఏం చేసిన రైతులకు చెప్పండి, పలాన పనిచేసామని చెప్పండి, ఎత్తి చూపించే పథకం ఏందో చెప్పండి, మీరు పెట్టిన కిరీటం ఏందో చెప్పండి. MSP ఐ హావ్ బీన్ డిమాండింగ్, ఇప్పుడున్న MSP ఒక 500 పెంచండి పోని. అవర్ MPs విల్ డిమాండ్ టుమారో, దట్ అవర్ ఇట్స్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ ఎజెండా. వి హావ్ జస్ట్ టేకన్ ఎ డెసిషన్. 1590 ఉంది వడ్లకు, ఒక 2100 చేయి. ఎందుకు చేయారండి? ఏం కారణం చేసి చేయరు? మీదికి మాత్రం నైస్గా రైతులు చచ్చిపోతుండ్రు, ఇంతమంది చచ్చిపోతుండ్రు, ఇదా మాట్లాడేది? అన్ని ధాన్యాలకు పెంచండి, కొన్ని ధాన్యాలకు లేనే లేదు మినిమం సపోర్ట్ ప్రైస్. మిర్చికి బెటరు, కాటన్కి బెటరు, ఎందుకు బెటరు? ఇంకోటి, దేశంలో ఉన్న నీళ్ళను 30% 35% అనేది మనం ఎక్స్ప్లైట్ చేసేది. కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఒక ఇంత పెద్ద దేశాన్ని క్యారీ చేసే వాళ్ళం, చాలా బాధ్యత ఉంటుంది మన మీద, 100%. తప్పకుండా మార్పు ప్రజలు వెయిట్ చేస్తున్నారండి. దేశ ప్రజలు మాత్రం తప్పకుండా వెయిట్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన చాలామంది ఆ అభిప్రాయం వెలిపిస్తున్నారు. వాళ్ళు పత్రికా జర్నలిస్టులు, సపోజ్ మన రాజ్దీప్ సర్దేశాచ, ఇంకా చాలామంది కలుస్తుంటారు అక్కడక్కడ అనేక సందర్భాలు. సీనియర్ పాత్రికేయులు కావచ్చు, దేశాన్ని చూస్తున్న వాళ్ళు చాలా రోజుల నుంచి, దశాబ్దాల తరబడి, ఎకానమిస్టులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవ్రీబడీస్ ఆఫ్ ద ఒపీనియన్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఏ సివియర్ చేంజ్. కొత్త భావనతోని కొత్త పద్ధతి. ఈ మూస జరగదండి, ఇదే మూస.
నిజంగా ఒక క్వశ్చన్ మిమ్మల్ని మిమ్మల్ని సెన్సియర్ అడుగుతుంది, రేపు దబ్బన బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుంది ఏం మారుతుందండి? ఏమైనా ఉంటుందా క్వాలిటేటివ్ చేంజ్ ఉంటుందా? కెన్ బి ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ న్యూ టు హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ? ఏ మా పథకాల పేర్లు మారితే గత్తి ఊరే ఏ క్యూ నీ యోగి హం క్యా దేశ్ కే ఇస్తాని కేసీఆర్ దేశవాసీ నీ హం జరూర్ సోచితేనా సార్? సార్ మీరు మార్పు అంటున్నారు కానీ ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలు మీరు గమనించే ఉంటారు, బీజేపీ మరింత బలపడుతుంది కదా, అది ఎట్లా దాన్ని చూస్తున్నారు మీరు? నేనేమంటున్నా అంటే ఎక్కడో చూడగలను అధిపతి ఇష్యూ కాదండి, జరుగుతూ ఉంటుంది. రేపు జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఈస్ ఈ నిమిషానికి ఫలితాలు వస్తాయి, ఇప్పుడు జరిగేదాన్ని బట్టి. ఒక చోట గెలవచ్చు, ఒకసారి ఓడొచ్చు, ఒకసారి ఓటవాళ్ళు రావచ్చు, రకరకాల మూడు రాష్ట్రాలు వస్తే మూడు తరికలు వచ్చింది. నేను చెప్పేది క్వాలిటేటివ్ చేంజ్, గుణాత్మకమైన మార్పు. మూస పద్ధతిలో ఒకరినొకరు అనుకోవటం ఇదంతా ఇది వేరు. నీ నీ టైంలా ఆయన వారిపోయింది వాళ్ళు కర్ణాటక అని పేరింది, విజయమాలియా వారిపోయింది అప్పుడు మాట్లాడు, ఇప్పుడు ఏమా నువ్వు నీరవ్ మోదీ మారిపోయింది ఇప్పుడు మాట్ ఇది వీడి వారిపోవడు ఇవేనానండి? ఎవరు వారిపోయింది ఎవరు వారిపోలేదు కాదు కదా. ఒక గొప్ప ప్రబలమైన మార్పు తెచ్చి, అద్భుతమైనటువంటి ట్యాక్సేషన్ పాలసీ తెచ్చి, రైతాంగానికి అద్భుతమైన సబ్సిడీలు ఇచ్చి అద్భుతంగా ఆదుకునే పరిస్థితి రావద్దండి దేశంలో. ప్రబలమైన ఆవశ్యకత ఏర్పడ్డప్పుడు పరిణామక్రమం ఎట్లా ఉంటుంది అనేది ఈ దేశంలో చాలాసార్లు రుజువైందండి. నాకు తెలిసింది మూడు సార్లు రుజువైంది. నంబర్ వన్, జనతా పార్టీ ఫార్మేషన్ 60 రోజుల్నే పార్టీ ఫామ్ అయింది, పుట్టింది, బ్రహ్మాండంగా స్వీప్ చేసి పడేసింది. నంబర్ వన్. నంబర్ టూ, ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 8-9 నెలల టైంలో పుట్టింది, స్వీప్ చేసి పడేసింది ఎలక్షన్. చేంజ్ వినెవర్ సీరియస్ చేంజ్ వాజ్ నీడెడ్. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, పుట్టినాక 60 రోజుల్లో పంచాయతీరాజ్ ఎలక్షన్ స్వీప్ చేసి పడేసింది, తర్వాత కంటిన్యూ సస్టైన్ అయ్యి తన లక్ష్యాన్ని ముద్దాడింది. అట్లా ఇట్లాంటి ఇది అందరి మనసులలో ఉందండి కంట్రీలు. ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు బడుగుమంటుందో, ఏం జరుగుతుందో, ఎక్కడో స్టార్ట్ అయిపోయి లేదా ఈ వైల్డ్ ఫైర్ లాగా పోతుంది, స్టార్ట్ అయిపోతుంది. మీకు కూడా తెలుసు ఆ విషయం, మీ గుడ్డలో కూడా తిప్పి నేను చెప్పి మీ నన్ను వచ్చేది, దట్ టైం విల్ డిసైడ్. దాని పెద్ద అంత సీరియస్ మనం ఎందుకో కాజరగని పని అనుకోవడానికి వీల్లేదండి. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఐ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ మిస్టర్ మోడీ. ఐ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ యాజ్ ఎ హండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఐ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ షుడ్ బి నోటెడ్ కైండ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. I am his best friend also. People hardly know what friendship we have in between us, what kind of matters we discussed. People hardly know it. Yes, I am telling it on record. Another thing is, just before coming back from Delhi, after my dental treatment, I sought an interview with Modi, which he could not accommodate. It is nothing against Mr. Modi. Sorry. Nothing against a single BJP party. It is against the slow progress of the country. The slow pace of progress which is taking place in India is not digestible. I said, see, the question is, qualitative change is not taking place in both the regimes. I am not blaming any single party or single individual. So far by now, what has happened in the country is quite unsatisfactory. Why there are Naxalites in the country? Why there is a lot of unrest in this country? Why every day there are some social fights in the country? Why you create? Kyon Dalit lad raha hai is desh mein? Kyon tribal lad raha hai? Har din kahin na kahin desh ke kisi na kisi kone mein. BJP sarkar hai Rajasthan mein, unhone khud bheja resolution, reservation ke liye. GST ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కంటే ఎక్కువగా జిఎస్టీ విషయంలో, పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆయన్ను కీర్తించారనేది ఒకటి ఉంది. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడదాము అనే ఒక ప్రతిపాదన వస్తుంది, దానికి మీరు ఆలోచిస్తారా? ఏ నో కాన్ఫిడెన్స్ అండి? పార్లమెంట్లో అది మళ్ళీ అదో చీప్ చీప్ పొలిటికల్ స్టంట్ అండి, అది మొత్తం దేశ పాలసీని మారుస్తుంది. ఒకటి, నేనేం చెప్పినాను ఇంతకుముందు, నేను ఏది దాచుకునే అవసరం నాకు లేదు, నువ్వు నోటి మాట్లాడుతా. వ్యక్తిగతంగా మోడీ గారితో నాకు ఏం పంచాయతీ లేదు, ఐ హ్యావ్ నో డిస్ప్యూట్ విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, నంబర్ టూ. నంబర్ త్రీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ మిస్టర్ మోడీ ఇన్ పర్సన్.
ఐ ఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ, పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. నెంబర్ వన్, వెన్ హీ బ్రాట్ ఇన్ డిమానిటైజేషన్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్. ఎస్, ఐ థాట్ ఇట్ విల్ పే డివిడెండ్స్, ఇట్ విల్ కర్ బ్లాక్ మనీ, దొంగలను అన్యాయస్తులను బ్లాక్ మనీ వాళ్ళను అదుపు చేస్తుంది, మంచి చర్య అని చెప్పి అభినందించండి, సపోర్ట్ చేసింది. అట్లే జిఎస్టీ వల్ల కూడా దేశంలో చాలా సులభమైన పద్ధతులు చాలా వస్తాయి, మంచి ట్యాక్సేషన్ పెరుగుతుంది, ట్యాక్స్ కంప్లైన్స్ పెరుగుతుంది, పెరగాలి దేశానికి మంచిదని చెప్పి నేను సపోర్ట్ చేసిన. ఒక దళితుని పెట్టండి రాష్ట్రపతికి అని మేము చెప్పిన, నన్ను అడిగినప్పుడు వారు పెట్టిండ్రు, మా సపోర్ట్ అడిగిండ్రు, అవుట్ రైట్ సపోర్ట్ చేసినాం మేము. మేము సపోర్ట్ చేయలేదని కాదు, వ్యక్తిగతంగా వ్యక్తిగత తౌర్ పర్ హమారకు మోడీ సాహబ్ సే కొయి దుష్మని అయ్యా, నా కొయి పంచాయత్ నా కొయి జగడా. బడా అజీబ్ బాత్ హే, మోదీ సాహబ్ మైసెల్ఫ్ హమ్ అచ్చే దోస్తే, బీచ్ మే లోక్ పరేషాన్ హై, వ్యక్తిగత రూప్ మే కొయి కొయి హమారకు మతభేద నీ హై. ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ ద హోల్ కంట్రీ, ఔర్ ఏక్ ప్రామిస్ మే కర్తా హూం ఆజ్, నేషనల్ పాలిటిక్స్ కో సుధారనే కే లియే అగర్ కేసీఆర్ కా జరూరత్ హై, ఆజ్ మేరా ఉమర్ 64 ఇయర్స్ హై, కితనే దిన్ జీవుంగా మై, అగర్ మేరా దమాక్ మేరా దమ్ ఇస్ దేశ్ కే లియే కుచ్ కామ్ ఆ సకే, జిస్ దిన్ మైన్ నిక్లుంగా నా నరేంద్ర మోదీ జీ కో మిల్కే బతాకే హీ నిక్లుంగా, చోరీ చుపే నహీ నిక్లుంగా. జబ్ సారా దేశ్ కే లియే కామ్ కరనా హై తో చోరీ చుపే క్యూ కరేంగే భాయ్, సుభీకి బతా దేంగే. కానీ భారత రాజకీయాల్లో రావాల్సిన ప్రబల మార్పులకు సంబంధించి ఒక నేపథ్యం అనేది త్వరలోనే ప్రారంభమైతుంది గ్యారంటీగా. దేశ్ కో బహుత్ శక్తి తౌర్ పర్ పరివర్తన్ హోనా హై, జనతా కో ఇస్ బారే మే సోచనా హై, జరూర్ సోచనా హై, వర్నా హమ్ ఐసే రహ్ జాయేంగే, హమ్ కబ్ తక్ కహానియాన్ సునేంగే కి అమెరికా మే ఐసా హో రహా హై, చైనా మే ఐసా హో రహా హై, యే కహానియాన్ కబ్ తక్ సునేంగే, కితనే సాల్ సునేంగే, యా అప్నే ఆత్మ కుచ్ చేంజ్ హోయేంగే కి నహీ, యే బాత్ మే కహ్ రహా హూం. So there's been lot of speculation that the Telangana unit of TDP, Telugu Desam Party, is open to working with TRS as an alliance. What is the response from TRS on this? I am not a foreteller, I can't tell it right now. But is TRS open to working with such an alliance like that? I can't say anything on that, I'm sorry. Congress party ata Amaravirla ki manadtharam amlu. Amaravirun talli Srikanta charikiste ayane meedane ippudu na PCC president kotla kotla karchu petti odagotteche kada. Ga partyaluku neethi untada? టీఆర్ఎస్ ఇంటర్నల్ అండి అది. గజేంద్ర మమ్మల్ని క్వశ్చన్ చేసిన, ఈజ్ ఇట్ డూ యూ థింక్ ఇట్ ఇస్ మారల్ మిస్టర్ రావుల్, కెన్ ఎనీబడి సే సారీ, ఇట్స్ ప్యూర్లీ అవర్ పార్టీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్, హోమ్ టు అకామిడేట్ నా హోమ్ టు నాట్ అకామిడేట్, వై ఎనీబడి షుడ్ బాదర్, వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ మెజారిటీ, ఇది ఆర్ ఆల్ వెరీ సిలీ. నేను చెప్తున్నాను అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడే మాటలు తప్ప, చాలా పెద్ద ఇది. ఓ వార్త చూసిన ఏదో పేపర్లు ఇవ్వాలా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనుకుంటుందని, బలం లేని వాళ్ళు పోటీ చేస్తే ఏమైందండి, ఎమ్మెల్సీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినట్టు అవుతుంది, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు జనాన్ని స్పష్టత ఇయ్యరు, కేంద్రం కూడా జనాన్ని స్పష్టత ఇయ్యదు, ఏందండి తమాషా కాకపోతే, అంతే కదా. దీనిన్న సూక్ష్మం ఏందో చెప్పు. ఇగో దీనికోసమే భారత రాజకీయాలు మారాలని నేను చెప్పి, ఇటువంటి దురదృష్టకరమైన దిక్కుమాలిన పరిస్థితి ఉండద్దు, ఏం చెప్పినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి ప్రజలకు, దాన్ని అమలు చేయాలి. మోడీ గారు అన్నారు ప్రత్యేక హోదా ఇస్తా అని, అంటే ఇచ్చి తీరాలి, అనలేదా నేను అనలేదు ఈ అని చెప్పాలి. ఈ రోజు పొద్దున అక్కడ ప్రజల ఆవేదన పడు, పార్టీలు ఆవేదన పడు, ఏంది ఇది, ఇట్లుండొచ్చునా, ఇట్లా ఏ దేశంలో ఉంటుందండి ఇంత ఇంత కన్ఫ్యూజన్. ఇగో ఇదే మారాలని నేను అనేది, ఈ సిచ్యువేషన్లో ప్రబలమైన మా ఇప్పుడు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి, అట్లుంటుంది, కొడితే నిజంగా కొట్టాలి, ఏడిస్తే నిజంగా ఇవ్వాలి. కానీ ఇటువంటి పద్ధతులలో జరుగుతుంది దేశం మూసలో, ప్రజలను వంచబడుతున్నారు ప్రజలు, ఆ వంచన నుంచి బయట పడాలనేదే నా తపన, అందుకోసం తప్పకుండా చేయవలసిన పని, దేవుడు మన్నిస్తే ఆరోగ్యం సహకరిస్తే పానం వాటం ఉంటే ఆ పని చేస్తా, గ్యారంటీగా చేస్తా. ప్రబలమైన మార్పు కోసం ప్రయత్నం నిజంగానే గట్టిగా పడితే అది వైల్డ్ ఫైర్ లాగబోతుంది, అవసరం ఏర్పడితే వహించచ్చు కూడా, వైనాట్ వైనాట్ అండి, 100% చేస్తారు అవసరమైతే, ఎందుకు చేయరండి, ఏ చేయడానికి పనికిరామా, ఏంది మనం గమ్మత్తు మాట్లాడుతున్నాం, పనికిరామానే
ఏ మనకు రాదా హిందీ ఇంగ్లీష్ అదంతా గమ్మత నువ్వు నన్ను విడిచిపెట్టి చూడు నువ్వు కథ మీరందరు ప్రౌడ్ ఫీల్ అయ్యాడు చేస్తా నేను 100% ఉందమ్మా లేకుండా ప్రాతిపదిక లేకుండా గాలి మాటలు నేను మాట్లాడడం మీకు తెలుసా విషయం ఖచ్చితంగా అవసరం ఉంది దేశంలో మీరు పాత్రికేయ మిత్రులు మీకు తెలుసు నాకంటే ఎక్కువ ఆవేదన మీకు ఉంటుంది రోజు ప్రజలు తిరుగుతారు మీరు మేము రకరకాలుగా బిజీ ఉంటాం దీనిలో దానిలో కానీ మీరు ఎన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఎన్ని వివరాలు ఉంటాయి మీ దగ్గర ఎంతమంది మీకు కలుస్తుంటారు ఎన్ని రకాల బాధలు చూస్తారు కాబట్టి మీకు మాకంటే ఎక్కువ ఐడియా ఉంటుంది నేను చెప్పే విషయంలో దయచేసి నా రిక్వెస్ట్ దేశం ఇంట్రెస్ట్లో దీన్ని ఏదో మామూలు విషయం కింద కాకుండా నేను చెప్పింది రెండుగా చేసి దీన్ని సెపరేట్గా చేసి రాస్తే ఐ విల్ బి హైలీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్ కైండ్లీ లెట్ దేర్ బి సమ్ క్లారిటీ అండ్ దేశానికి తెలంగాణ క్లారిటీ ఇచ్చే నాయకత్వం వహిస్తే మీరు గర్వపడాలని కోరుతుంది దయచేసి జాగ్రత్త జరుగుతుంది 4 ఏళ్ళకి 23,000 కోట్లు ఇచ్చారు 4 ఏళ్ళ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది పెద్ద గోపన పెట్టి మాకు ఎత్తిస్తారు దానికోసం పాలసీ బంద్ చేసుకొని మనసు చంపుకొని ఉండన్నా ఉంటాం మర్యాదగా ఉంటాం తప్పకుండా ఇప్పుడు మా హక్కు అండి మాకు రావాల్సిందని తప్పకుండా హక్కు కొట్లాడతాం ఆర్ వి నాట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇవ్వాలి కదా మేము వాళ్ళకి పొలిటికల్ అగ్రహించబోతున్నాం బ్రదర్ వాళ్ళకి ఒక్కరికి కాదు ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ప్లీజ్ కైండ్లీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైంది నేను అచ్చ